అది ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పారు కదా సార్ ప్రోగ్రామ్స్ అంటే క్లాస్ 10 దాకా చెప్పారు కదండి. అవునవునా? అప్పటి దాకా చెప్పిందన్న కూడా ఒక ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసి చెప్పగలరా సార్? అంటే ఒక ప్రోగ్రామ్ మనకి టైప్ చేస్తాం సార్ ఎలాగ సార్? ఓకే ఓకే చెప్తాను. సింపుల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ నీకు వచ్చు కదా. ఎస్ సార్. ఓకే నేను ఎక్కడి వరకు అయినా లిస్ట్ వరకు అయిందా? 10 లెసన్స్ అయ్యాయి సార్. 11 నుంచి మొదలవుతుంది సార్. ఓకే ఇందులో ఇంపార్టెంట్ ఏదంటే ఇమేజ్ ఒకటి ఇంపార్టెంట్, లిస్ట్ లో ఒకటి ఇంపార్టెంట్, హైపర్ లింక్ ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా? ఈ మూడు చేయి ముందు. హైపర్ లింక్స్, ఇమేజెస్, ఇంకోటి ఏంటది లిస్ట్లు. టేబుల్స్ చెప్పలేదు కదా నిన్న? లేదు సార్ టేబుల్స్. పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ చేయి అన్నమాట. ఫస్ట్ ఏ చెప్పను, ఇమేజెస్ హైపర్ లింక్ కలిపి ఒకటి చెప్తానే. ఓకే అది కావాలా అవసరం లేదా? కావాలి సార్ మొత్తం అన్నీ కావాలి. ఓకే ఇక్కడ పెడుతున్నాను చూడు. ఇదేంటిది లెస్ దాన్, నెక్స్ట్ ఆశ్చర్యార్థకం, నెక్స్ట్ రెండు హైఫన్స్. ఇప్పుడు ఏంటది ఎగ్జాంపుల్ ఫర్ ఇమేజ్ అండ్ యాంకర్ ట్యాగ్. సేవ్ చేద్దాం. సేవ్ అంటే ప్రోగ్రామ్స్ లోనే ఏకే 9.html ఆల్రెడీ ఉందంట. సో 10 పెడుతున్నాను. ఏకే 10.html. ఓకే చూడు మారిపోయింది కదా. నేను ఎండింగ్ పెట్టలేదు కదా. html క్లోజ్. దీంట్లో బాడీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బాడీ అన్ని బాడీ క్లోజ్. దీంట్లో ఇంకోటి ఇంకోటి యాడ్ చేస్తాను. ఏంటంటే బాడీకి బీజీ కలర్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు పింక్ అని పెట్టాను. నేను పెట్టాను బ్యాక్గ్రౌండ్ పింక్ అని పెట్టాను. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. ఎన్నోది ఇది ప్రోగ్రామ్ 10 కదా. బ్యాక్గ్రౌండ్ వచ్చిందా? పింక్ ఏమన్నా రాలేదు. బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ పెడదాం. బీజీ కలర్, బీజీ కలర్ కూడా వస్తా చూడు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇమేజ్ సెట్ అవుతుంది, బీజీ కలర్ అంటేనేమో కలర్ సెట్ అవుతుంది. వచ్చిందా? ఓకే బ్యాక్గ్రౌండ్ అంటేనేమో ఇమేజ్ సెట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పెడతాను దీనికి చూడు. బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అంటే సేమ్ దానికి లింక్ యాడ్ చేసుకోవటమే. బ్యాక్గ్రౌండ్ అని పెట్టి నాదే పెడతాను. డాట్ డాట్ బ్యాక్ స్లాష్ ఏకే 2.jpg. ఇది ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు చూడు వచ్చిందా? వచ్చింది సార్. అంటే మనం బ్యాక్గ్రౌండ్ కింద ఏం సెట్ చేసుకోవచ్చు? ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు, బీజీ కలర్, అలాగే కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా ఫోటో పెట్టుకోకూడదు. ఏముండాలి? పింక్ కలరే ఉండాలన్నమాట. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం. ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను. ఓకే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పింక్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే మనం పేజ్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుందాం. యాంకర్ ట్యాగ్ ఒకటి, ఇమేజ్ ట్యాగ్ ఒకటి. ఓకే ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఎగ్జాంపుల్ H1 అని పెట్టి యాంకర్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని పెట్టి ఇక్కడ H1 క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఏం పెడతాను? ఏ తర్వాత ఏముండాలి? HR EF ఈక్వల్ టు డబుల్ కూడా వేసిన దాని యొక్క పాత్ ఉండాలి, లేదంటే ఆల్టర్నేషన్ ఈక్వల్ టు ఏముండాలి, ఏముండాలి పిక్చర్ అని పెట్టాను. ఇక్కడేమో HR EF లింక్ పెట్టాలి. దీనికి ఆల్టర్నేషన్ ఉండదు, ఇమేజ్ ఉంటుంది. ఓకే ఇక్కడ ఏం పెడతాను? మెయిన్ పేజ్ అని పెడతాను. ఏం పెడతాను? మెయిన్ పేజ్. ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్.
ఓకేనా హెచ్ఆర్ఎఫ్ లో ఏం పెట్టలేదు కదా సో ఇక్కడ చూడు హెచ్ఆర్ఎఫ్ లో ఏం పెట్టలేదు క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళదు మనం ఏం మెన్షన్ చేయలేదు కదా సో ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఏదో ఒకటి ఉంది కదా ఏకే 9 పెడతాను అక్కడ చూడు .ak9.html సేమ్ పాత్ లోనే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయాలి రిఫ్రెష్ చేయాలి 9 లోకి వెళ్ళిపోయింది చూసా నీకు ఇమేజ్ లో రకాలు జేపీజీ ఇమేజెస్ ఉంటాయి నువ్వు ఏ ఇమేజ్ సెట్ చేయాలనుకున్నా ఇమేజ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే ఆ ఇమేజ్ టైప్ తెలిసిపోతుంది ఓకేనా ఇంకో చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్ కదా రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అన్నా అనుకో ఇంకా చూడు ఇక్కడ జేపీజీ అని ఉందా జేపీజీ ఇమేజెస్ ఇంకా చూడు రైట్ ఇక్కడ పెడదాం www.tutorial.point అందులో మనకి టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏముంటాయంటే ఇంకా అందులో డైరెక్ట్ గా చెప్పేస్తాను ఇంకా చూడు ఇక్కడ వచ్చాయి నీకు టైప్స్ ఆఫ్ ఇమేజెస్ డాట్ టిఐఎఫ్ఎఫ్ అని ఉంటాయి లేదంటే డాట్ జేపీజీ అని ఉంటాయి లేదంటే డాట్ జిఐఎఫ్ అని ఉంటాయి ఇలా లేదంటే డాట్ పిఎన్జీ అని ఉంటాయి లేదంటే డాట్ ఆర్ఏడబ్ల్యూ ఈ టైప్ లో అనమాట ఇంకా సింపుల్ గా తెలియాలనుకో మై పెయింట్ లోకి వెళ్తే కంట్రోల్ ఎస్ ఇక్కడ చూడు సేవ్ యాజ్ టైప్ అని ఇక్కడ ఏముంది డాట్ పిఎన్జీ అని ఉందా ఇక్కడ చూడు వరుసగా ఉంటుంది పిఎన్జీ టిఐఎఫ్ఎఫ్ నెక్స్ట్ ఇదేంటిది జిఐఎఫ్ ఇది జేపీజీ బిఎంపి ఇలాగ ఫార్మాట్లు అనమాట ఏ ఫార్మాట్ అయినా సరే దానికి వర్క్ అవుతుంది బై డిఫాల్ట్ గా అన్ని ఇమేజెస్ ఎలా ఉంటాయి జేపీజీ ఫార్మాట్ లో ఉంటాయి మాక్సిమం ఏ ఫార్మాట్ జేపీజీ ఫార్మాట్ లో ఉంటాయి ఓకేనా సరే ఇది హైపర్ లింక్ అయింది తర్వాత ఏం చేస్తాను ఒక బిఆర్ అని పెట్టి ఇక్కడ ఏం పెట్టను ఇమేజ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను మళ్ళీ ఇంకా బిఆర్ అని పెడతాను యాక్చువల్ గా బిఆర్ ఎక్కడ క్లోజ్ చేయాలి ఇంక ఎక్కడ క్లోజ్ చేయాలి ఓకేనా ఇమేజ్ ట్యాగ్ ఏంటది ఐఎంజి ఓకేనా ఐఎంజి నెక్స్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇక్కడ మెన్షన్ చేయాలంట దాని యొక్క లొకేషన్ ని ఓకే ఇది సింగులర్ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ చేస్తే సరిపోతుంది ఎస్ఆర్సి అంటే డాట్ బ్యాక్ స్లాష్ ఏకే 3.jpg సేమ్ పాత్ర ఉంది కాబట్టి ఏకే 3 రాలేదు ఏకే 3 ఎక్కడ ఉంది ఏకే 3 ఉందా ఏకే 3 ఇదే ఏకే 3 కాపీ కంట్రోల్ సేవ్ అగైన్ దీనికి కంప్లీట్ పాత్ పని చేయట్లా అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ పాత్ రాయాలి కంప్లీట్ పాత్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంటుంది చూడు ఓపెన్ విత్ ఫైర్ బాక్స్ అని ఉందా క్లిక్ చేయి దాని అబ్సల్యూట్ పాత్ వస్తుంది ఇక్కడ దీన్ని ఇక్కడ క్లిక్ చేసానుకో ఇది అబ్సల్యూట్ పాత్ అనమాట మనకి పాత్రలో రెండు రకాలు ఉంటాయి రిలేటివ్ పాత్ అబ్సల్యూట్ పాత్ ఇది అబ్సల్యూట్ పాత్ రిలేటివ్ పాత్ పనిచేయనప్పుడు అబ్సల్యూట్ పాత్ పెట్టాలి ఓకేనా ఇక్కడ ఏం చేస్తాను అబ్సల్యూట్ పాత్ పెడతాను
పడుతుంది. ఓకే సేవ్ చేశాను, అగైన్ రన్ అన్నాను. వచ్చిందా? Yes sir, వచ్చింది సార్. సో బ్రౌజర్ స్పెసిఫిక్ అన్నాడు, ఒక బ్రౌజర్ లో వర్క్ అవుతుంది, ఒక బ్రౌజర్ లో వర్క్ కాదు, రిలేటివ్ పాత్ అబ్సల్యూట్ పాత్. ఓకే ఇప్పుడు దీని యొక్క సైజ్ పెరిగిపోయింది కాబట్టి ఏం చేయాలి? హైట్ ఈక్వల్ టు సంథింగ్ ఎంత? 50. విడ్త్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఇదొక 50 అని తీసుకున్నాను. ఇందులో మనకి రాంగ్ అయితే ఇక్కడ చూపించేస్తా చూడు, సేవ్ చేస్తాం కదా చూడు, దాని యొక్క యాట్రిబ్యూట్ అనుకో చూసారు రెడ్ కలర్ లో వచ్చింది. మనకి దేంట్లో నోట్ ప్యాడ్ లో అయితే అలాగ కనిపించదు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కాబట్టి కనిపిస్తుంది. చూడు చిన్న అయిపోయింది, అంటే మనం ఎంతైనా సరే మెన్షన్ చేసుకోవచ్చు. 50% పెడదాం, పర్సంటేజ్లోనూ మనము మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? వీటిలో కూడా 50% విడ్త్ తగ్గింది, విడ్త్ 30%. ఓకే అలా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఏం చేయొచ్చు, సెట్ చేసుకోవచ్చు అనమాట. దేనికి దేనికి ఎగ్జాంపుల్? ఇమేజ్ స్కీన్ యాంకర్ టైప్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే సరేనా ప్రవీణ్? ఓకే సార్. ఓకే సార్. ఓకే తర్వాత ఏంటిది? లిస్టులు అనమాట. ఏంటది లిస్ట్? లిస్టులకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా దేనికి కావాలో అడుగు, కావాలని చెప్తాను. ఓకేనా? హెచ్డిఎంఎల్, హెచ్డిఎంఎల్ తర్వాత ఏం చేయాలి? హెచ్డిఎంఎల్ క్లోజ్ చేయాలి. ఇది దేనికి ఎగ్జాంపుల్? ఎంటర్ కీ ప్రెస్ చేసి వెయిట్, ముందు సేవ్ చేద్దాం ఒకసారి. ఇది AK11.HTML. ఓకేనా? ఎగ్జాంపుల్ ఫర్ ఏంటది? టైప్స్ ఆఫ్ లిస్ట్, టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ HTML. యాక్చువల్గా ఇది కదా హోమ్లోకి వెళ్ళి ఇది రాంగ్ రాస్తా, జావాలో అది రాస్తారు, ఆశ్చర్యస్తారు అండి సింబల్స్. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాను? బాడీ, బాడీ ట్యాగ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ బాడీ క్లోజ్, క్లోజ్ చేశాను. దీంట్లో లిస్టులు రాయాలి కదా, ఫస్ట్ హెడ్డింగ్ పెడతాను. ఏంటది? సెంటర్ అని పెట్టి సిఎన్టీఆర్ ఏదో వచ్చింది సెంటర్ ఇక్కడే వస్తాను. అంటే హెడ్డింగ్ వస్తాయి, ఎగ్జాంపుల్ ఫర్ టైల్స్ ఆఫ్ ప్లీజ్ సెంటర్. అలాగే హెచ్ వన్ లో పెడదాం, ఇంట్లో పెడదాం హెచ్ వన్. లేదంటే ఇక్కడ ఇంకో కొత్త ట్యాగ్ చెప్తాను, ఫాంట్ ట్యాగ్ అని ఉంటుంది మనకి. ఏ ట్యాగ్? ఫాంట్ ట్యాగ్. ఫాంట్ చూడు, ఫాంట్ కలర్ ఈక్వల్ టు రెడ్, సైజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాను. ఎంత ఇచ్చాను? ఇది డబుల్ కొటేషన్ అని పెట్టు, సింగిల్ కొటేషన్ అని పెట్టచ్చు, అర్థమవుతుందా? ఫాంట్ అక్కడ స్టార్ట్ చేశారు కదా, ఇక్కడే ఫాంట్ అదే ఆర్డర్లో క్లోజ్ చేయాలి. ఓకే నెక్స్ట్ లైన్లో పెడతాను, ఈజీగా ఉంటుంది. ఫాంట్ స్టార్ట్ చేశాను, ఫాంట్ క్లోజ్ అయింది, సెంటర్ క్లోజ్ అయింది. ఈ రెండు ఏం చేద్దాం అంటే ఒక లోపలికి మూవ్ చేద్దాం. ఒక లోపలికి మూవ్ అయింది కదా, ఒకసారి చూద్దాం అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. ఇది అంతా 10 కదా, 11 కదా, ఇక్కడ ఎక్కడైనా చేంజ్ చేసేవచ్చు మనం. 11 అయింది, వచ్చిందా? ఇదే పాత కదా, 11.html టైప్స్ ఆఫ్ లిస్ట్ లైన్ వచ్చింది. ఓకే తర్వాత ఏం చేయాలి మనం? సెంటర్ క్లోజ్ చేశాను, ఇప్పుడు ఏం పెడదాం? ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ పెడదామా, అన్ఆర్డర్ లిస్ట్? ఆర్డర్ లిస్ట్ పెడదాం. ఆర్డర్ లిస్ట్ టైప్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో క్యాపిటల్ రోమన్ సంఖ్య పెట్టాను నేను. ఏంటది? ఆర్డర్ లిస్ట్ క్లోజ్, సింపుల్గా చూడు. ఓకేనా? తర్వాత దాంట్లో కావాల్సిన మన ఏంటది? లిస్ట్ ఐటమ్స్, లిస్ట్ ఐటమ్. ఓకేనా? ఏం పెడదాం? యాపిల్ లిస్ట్ ఐటమ్ క్లోజ్,
తర్వాత this state of orange తర్వాత list item close no problem capital small అయినా సరే ఓకేనా list item banana తర్వాత list item close ఓకే ఇప్పుడు చూడు ఎలా వస్తుందో అది బ్యాక్ స్పేస్ కీబోర్డ్ కొద్ది ప్రాబ్లం ఉంది సేవ్ చేశాను అగైన్ రన్ చేస్తున్నా వచ్చిందా యాపిల్ ఆరెంజ్ బనానా వచ్చింది కదా ఓకే వీటికి ఏం చేద్దాం అంటే ఒక హెడ్డింగ్ పెడదాం ఇవన్నీ ఏంటి ఫ్రూట్స్ కదా ఇవన్నీ ఏంటి అవి ఫ్రూట్స్ ఏనా దీనికి ఏం చేద్దాం అంటే ఇది సబ్ పెడదాం అంటే ఇది సబ్ లిస్ట్ అంటే నెక్స్ట్ లిస్ట్ అంట మెయిన్ లిస్ట్ ఒకటి పెడదాం అది కూడా ఆర్డర్ లిస్టే పెడతాం ఆర్డర్ లిస్ట్ టైప్ మెన్షన్ చేయండి ఆటోమేటిక్ 1 2 1 2 3 వస్తాయి అన్నమాట ఓకే దాని లోపల లిస్ట్ ఐటమ్ ఏంటవి ఫ్రూట్స్ ఫ్రూట్స్ లిస్ట్ ఐటమ్ క్లోజ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మెయిన్ లిస్ట్ ఏంటది మెయిన్ ఆయిల్ ఉంది కదా అది క్లోజ్ చేస్తున్నా ఏది క్లోజ్ అవుతుంది మెయిన్ ఆయిల్ క్లోజ్ అవుతుంది ఆ పైన మెయిన్ అన్నమాట ఫ్రూట్స్ అని వచ్చి అందా 1 2 3 అలా కాదనుకో అనార్డర్ లిస్ట్ పెట్టుకోవచ్చు అనార్డర్ లిస్ట్ అంటే ఏమవుతుంది యుఎల్ ఓకే టైప్ ఏమో ఏం చేద్దాం సర్కిల్ పెడదాం సర్కిల్ ఇక్కడ ఏం క్లోజ్ చేయాలి అనార్డర్ లిస్ట్ క్లోజ్ చేయాలి అనార్డర్ లిస్ట్ క్లోజ్ చేయాలి సార్ ఓకేనా రెండు లిస్ట్ ఐటమ్ రెండోది ఏం పెడదాం ఈ ఆర్డర్లోనే లిస్ట్ ఐటమ్ फ्रूट्स పెట్టాం కదా ఫ్రూట్స్ తర్వాత ఫ్లవర్స్ పెడదాం ఫ్లవర్స్ లిస్ట్ ఐటమ్ క్లోజ్ ఫాలో అవగలుగుతావు కదా ఆ సార్ ఇలాంటి లిస్ట్ ఐటమ్ కొడి క్రియేట్ చేయాలి ఇక్కడ మాక్సిమం మనకి ప్రోగ్రామ్ తెలిస్తే అన్ని కాపీ పేస్ట్ లా ఉంటాయి ఆ ఫ్లవర్స్ లోపల సర్కిల్ లేదంటే స్క్వేర్ పెట్టుకో అంతకైతే స్క్వేర్ ఇది స్క్వేర్ అని పెట్టాను ఇక్కడ ఏం పెడదాం లిల్లీ రోజ్ జాస్మిన్ ఆర్డర్ కనార్డర్ కి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పేశాం అర్థమవుతుందా ఇదేమో ఆర్డర్ లిస్ట్ మెయిన్ దాని లోపల ఉన్న సబ్ ఏంటది అనార్డర్ లిస్ట్ అన్నమాట ఓకే నువ్వు ఆర్డర్ లిస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశావు ఇచ్చుడు మైనస్ చేస్తే అక్కడ క్లోజ్ అయిపోద్ది ఆర్డర్ లిస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది ఇంకోటి చూడు ఇది అనార్డర్ లిస్ట్ ఇచ్చుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది తెలుస్తుంది ఓకే ఆర్డర్ లిస్ట్ లోపల రెండు లిస్ట్ ఐటమ్ ఇది ఒక లిస్ట్ ఐటమ్ ఇది ఒక లిస్ట్ ఐటమ్ ఈ లిస్ట్ ఐటమ్ లోపల ఏమున్నాయి మనకి సబ్ లిస్ట్ ఉంది ఈ లిస్ట్ ఐటమ్ లో సబ్ లిస్ట్ ఉంది ఆర్డర్ అనార్డర్ ఇక్కడ మనకి కవర్ అయిపోయింది ఇక్కడ ఏం చేద్దాం డెఫినేషన్ లిస్ట్ రాద్దాం డెఫినేషన్ కి ఏంటంటే డెఫినేషన్ డిఎల్ ఓకే నెక్స్ట్ డెఫినేషన్ టర్మ్ ఉండాలి డెఫినేషన్ టర్మ్ అన్నమాట డెఫినేషన్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా నేను కంప్యూటర్ ఇక్కడ డెఫినేషన్ టర్మ్ క్లోజ్ తర్వాత డెఫినేషన్ డిడి ఉండాలి డిడిలో ఏ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ ఇక్కడ డిడి క్లోజ్ ఆ తర్వాత ఇక్కడ డిఏ డెఫినేషన్ క్లోజ్ చేస్తాం డిఎల్ చూడు ఇక్కడ కంప్యూటర్ కంప్యూటర్ యొక్క డెఫినేషన్ అనమాట ఇది ఓకే అలా ఎన్న పెట్టుకోవచ్చు మనం ఈ డిఎల్ లోపల ఇంకో చూడు డిఎల్ లోపల కంట్రోల్ సి కంట్రోల్ వి
కంట్రోల్ ఎన్ని పెట్టాం ఇప్పటికి ఒకట రెండు పెట్టాం కంట్రోల్ మూడు డెఫినేషన్లు పెట్టాం మూడు ఒకటే సేమ్ చూడు మూడు డెఫినేషన్స్ వచ్చాయి డెఫినేషన్ ఇస్తే ఎగ్జాంపుల్ అన్నమాట ఇది నీకు ఫార్వర్డ్ చేస్తానులే లేదంటే ఈఆర్పి 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 మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి రిసోర్స్ ప్లానింగ్ ఇది ఒక డెఫినేషన్ అంటాము ఇది ఒక డెఫినేషన్ అంటాము ERP అంటే కంప్యూటర్ అంటే ఓకే ఓకే నెక్స్ట్ ఇంకేముంది ఫాంట్ డాక్ చెప్పాను కదా ఫాంట్ వచ్చింది ఇక్కడ ఫాంట్ కలర్ ఆ వచ్చింది సార్ ఫాంట్ ఎక్కడ చెప్పాను నీకు ఫాంట్ ఫాంట్ కలర్ అంటే పింక్ కలర్ చెప్పారు సార్ అది ఆ ఎగ్జాంపుల్ టైల్స్ ఆఫ్ లిస్ట్ అది వచ్చింది ఎగ్జాంపుల్ టైల్స్ ఆఫ్ లిస్ట్ పింక్ పెట్టాను రెడ్ పెట్టాను రెడ్ పెట్టా ఇప్పుడు చూడండి ఆరెంజ్ పింక్ పెట్ట అంటే బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లో పెట్టారు సార్ ఆరెంజ్ అని పెట్టాను అనుకో చూడది నేమ్ ఆరెంజ్ లో ఇది దీనికే కదా మనం పెట్టాం అలాగే వీటి వీటికి కూడా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కి ఒక కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రూట్స్ కి ఒక కలర్ పెట్టుకోవాలనుకో ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఏంటది ఫాంట్ ఓకేనా కలర్ ఈక్వల్ టు ఏం పెట్టనా ఎల్లో సార్ ఎల్లో ఎల్లో అని పెట్టాను ఓకేనా ఇక్కడతో ఫాంట్ క్లోజ్ చేసేస్తా ఆ ఫాంట్ దీనికి అప్లై అవుతుంది అన్నమాట దీనికి మాత్రం అప్లై అవుతాయి ఈ ఫాంట్ మధ్యలో ఉన్న వాటికి మాత్రం అప్లై అవుతాయి ఇప్పుడు చూడు ఇవన్నీ ఎల్లో కలర్లో వచ్చాయి ఎల్లో కంటే పర్పుల్ పర్పుల్ ఓకేనా అలాగే దీనికి కూడా వేరే కలర్ పెడదాం పర్పుల్ బదులు ఫ్లవర్స్ కి ఎక్కడ క్లోజ్ చేయాలి ఇది ఎక్కడ క్లోజ్ చేయాలి లిస్ట్ ఐటమ్ అయిన తర్వాత నచ్చింది కదా అలా నువ్వు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేయాలి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి ఎండ్ చేయాలి అప్పుడు దీనికి ఒక కలర్ దీనికి ఒక కలర్ వస్తుంది లేదు కంప్యూటర్ ఒక దానికే కావాలనుకో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేసేయాలి ఓకేనా ఇదైతే ప్రాబ్లం లేదు కదా ఈజీగానే ఉందా ఫాంట్ వల్ల కన్ఫ్యూజ్ ఏం కాదు కదా నీకు ఫాంట్ అనేది ప్రాబ్లం ఉంటే ఫాంట్ మొత్తం క్లియర్ చేసేయచ్చు ఫాంట్ లేకుండా రాసుకో ప్రోగ్రామ్ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎన్నోది లెవెన్త్ దా టెన్త్ దా లెవెన్త్ టేబుల్స్ లోకి వెళ్దాం టేబుల్ ట్యాగ్ అంటే మనం డేటాని దేన్నైనా సరే టేబుల్ లో రిఫర్ చేయాలనుకో టేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట ఏం చేస్తాం టేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తాం ఓకేనా ఒక్క నిమిషం సరే హలో రవిణి కనిపిస్తుందా హలో ఒక్క నిమిషం ఓకే ఓకే ఈ టేబుల్ ట్యాగ్ మీద రాయాలనుకో ప్రోగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా సరేనా కంట్రోలర్ హెచ్డిఎంఎల్ తర్వాత హెచ్డిఎంఎల్ క్లోజింగ్ క్లోజ్ ఓకే ఆ తర్వాత ఏంటి ఈ పైన పెడదాం ఏంటది లెస్ దాన్ అచ్చరాదు కామెంట్ అన్నమాట ఎగ్జాంపుల్ ఫర్ HTML టేబుల్ టేబుల్ HTML తర్వాత రెండు ఐఫోన్స్ ఈక్వల్స్ సేవ్ చేద్దాం ఏంటిది ఏకే ట్రోల్ డాట్ హెచ్డిఎంఎల్ ఓకే ఇప్పుడు వస్తుంది దీంట్లో మనం ఏం పెడదాం బాడీ బాడీ తర్వాత బాడీ బాడీ క్లోజ్ చేయాలి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా బేజీ కలర్ ఈక్వల్ టు లైమ్ లేదంటే నావీ
ఏమో ఏ కలర్ వస్తా చూద్దాం ఒకసారి. దీంట్లో 12 పెట్టేస్తున్నాను డైరెక్ట్ గా. ఏ బాలే లైమ్ అవి అవి కూడా బాగా హెవీ అయిపోయింది కదా. ఇంకేమున్నాయి కలర్స్ చెప్పు. బ్రౌన్ సార్. బ్రౌనా? బిఆర్ఓ బ్రౌన్ ఉందంటావు కలర్ అది బ్రౌన్. అయితే ఇంకే బాగుంటది. అందులో మళ్ళీ ఏదైతే వాడతాం పింక్. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే సెంటర్ ట్యాగ్ స్టార్ట్ చేస్తాం. సెంటర్ ఓకేనా. టేబుల్ ఎగ్జాంపుల్ ఫర్ టేబుల్. మనం సెంటర్ ఇచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ సెంటర్ ఎంటర్ చేసిన తర్వాత మ్యాటర్ రాసుకున్నా మ్యాటర్ సెంటర్ కి వచ్చేస్తుంది సార్. అంత సెంటర్ కి వచ్చేస్తుంది. అందుకనే క్లోజ్ చేసి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేసాం అనేది. ఆ స్టార్టింగ్ క్లోజింగ్ మధ్యలో ఉన్నది మొత్తం సెంటర్ కి వచ్చేస్తుంది ఓకేనా. మనం సెంటర్ మధ్యలో రాసి మ్యాటర్ ని రాసి తర్వాత క్లోజ్ చేసాలి సార్ వెంటనే. ఇంకోటి చూడు ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అని పెట్టాను మళ్ళీ ఇలా పెట్టాను. ఇది సేవ్ చేస్తున్నాను చూడే ఎలా ఉంటుందో. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ ఫర్ టేబుల్ ట్యాగ్ అనేది మాత్రం సెంటర్ వచ్చింది. ఏమైనా ఈ రెండు ఎలా వచ్చాయి? లెఫ్ట్ సైడ్ వచ్చేసి. ఎందుకంటే చూడు సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేసి ఈ సెంటర్స్ అయినా సెంటర్ క్లోజ్ చేసాను. అందుకని ఏమైంది ఇది మాత్రం వచ్చింది, ఇవి రాలేదు. ఒకవేళ ఇది నేను ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ పెడుతున్నాను సెంటర్ అగైన్ సేవ్ చేసాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపి వచ్చేస్తుంది మధ్యలో ఉన్నది ఇంకా అదంతా మంచిగా వచ్చేస్తుంది. చూసా డిఫరెన్స్ అర్థమైందా? సెంటర్ స్టార్ట్ చేసి సెంటర్ ఎండింగ్ మధ్యలో ఉన్నది ఏదైనా సరే ఎక్కడికి వచ్చేసింది? మిడిల్కి వచ్చేసింది అనమాట. ఇది దీనికి ఫాంట్ కూడా అప్లై చేద్దాం. ఏం అప్లై చేద్దాం? ఫాంట్ కలర్ ఈక్వల్ టు రెడ్ ఫాంట్. నెక్స్ట్ సైజ్ కూడా పెడదాం. ఎస్ సైజ్ ఎడ్డి సైజ్ ఈక్వల్ టు ఒక 8 పెట్టాను. ఎంత పెట్టాను? సింగిల్ కూడా వేసుకుని పెట్టాను. ఆ తర్వాత ఎక్కడ క్లోజ్ చేయాలి ఫాంట్? ఇంకో ఇక్కడే క్లోజ్ చేయాలి అదే ఆర్డర్లో. ఫస్ట్ సెంటర్ స్టార్ట్ అయింది కాబట్టి సెంటర్ లోపల ఏముంది? ఫాంట్ ఉంది. అందుకని ఫాంట్ క్లోజ్ చేసిన తర్వాత సెంటర్ క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడు వచ్చిన ఎగ్జాంపుల్ ఫర్ టేబుల్ ట్యాగ్. ఓకే ఇప్పుడు ఇక్కడ టేబుల్ ని టైప్ చేయాలన్నమాట. చూద్దాం చూడు టేబుల్ ఓకేనా. బీజీ కలర్ ఈక్వల్ టు ముందా నువ్వు చెప్పావు కదా బ్రౌన్ ఓకేనా. హైట్ ఈక్వల్ టు 50% ఓకేనా. విడ్త్ ఈక్వల్ టు 100% అని ఇచ్చాను. టేబుల్ క్లోజ్ చేస్తున్నాను. టేబుల్ లోపల మనకి ఏముంటాయంటే టీడి టీఆర్ టీడి. టీఆర్ అంటే టేబుల్ రో అనమాట. ఇప్పుడు చూడు టీఆర్ అని పెట్టి దాని లోపల టేబుల్ డేటా అనమాట. ఏంటది టేబుల్ డేటా? రైట్ రైట్ టీడి. ఇదేం పెడదాం? సీరియల్ నెంబర్ టీడి క్లోజ్. తర్వాత టీడి నేమ్ టీడీ. ఆ తర్వాత ఏం చేస్తున్నాను? టీఆర్ క్లోజ్ చేసేస్తున్నాను. టీఆర్ క్లోజ్ చేశాను. ఇది దేని లోపల ట్యాగ్? ఇది టేబుల్ 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 లోపల ట్యాగ్ అనమాట. టేబుల్ లోపల ఎన్న ట్యాగ్? ఇప్పుడు చూడు రైట్ బార్డర్ పెట్టలేదు కదా నేను. టేబుల్ బార్డర్ పెట్టలేదు కదా. బార్డర్ బార్డర్ ఈక్వల్ టు డబుల్ కూడా వన్ పెట్టాను. హైట్ విడ్త్ తీసేస్తున్నా ప్రజెంట్. మళ్ళీ పెడతాను. ఇప్పుడు చూడు టేబుల్ వచ్చింది. సీరియల్ నెంబర్ నేమ్ అని వచ్చింది. అవునా సీరియల్ నెంబర్ నేమ్ అని వచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా? అలాగా రో స్టార్ట్ చేసిన తర్వాత ఈ కాలమ్స్ అంటారు. ఇది ఫస్ట్ కాలము, ఇది సెకండ్ కాలము.
ఇంకో కాలం కావాలనుకో ఇక్కడ రాద్దాం మళ్ళీ ఏంటది టీడీ నేమ్ తర్వాత గ్రూప్ గ్రూప్ టీడీ క్లోజ్ ఓకే తర్వాత ఇంకో టీడీ పెడదాం టీడీ పి నెక్స్ట్ టీడీ క్లోజ్ రెండు ఉన్నాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి మరి ఇది టేబుల్ విడుతూ కరెక్ట్గా కనపడలేదు కదా అందుకని ఇక్కడ ఏం చేయాలంటే విడుతూ అని పెడదాం ఏం పెడదాం విడ్త్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ఒక 40% అని పెట్టాను ఎంత పెట్టాను 40% తీసుకుంది అంటే ఈ మొత్తంలో 40% ఇక్కడ వరకు 40% ఎక్కువ ఉంటే ఇక్కడ 60% అనమాట ఇదంతా విడుతు ఇంక ఈ చివరి నుంచి చివరికి ఉన్నది విడుతు ఇందులో 40% తీసుకునేది ఓకే మరి ఇవన్నీ ఎక్కడున్నాయి లెఫ్ట్ సైడ్కి ఎలా ఉన్నాయని కదా ఇది ఈ సెల్కి సో ఏం చేయాలంటే టేబుల్ రోలో అలైన్ ఈక్వల్ టు సెంటర్ ఏం పెట్టాను అలైన్ ఈక్వల్ టు సెంటర్ సో ఆ రో మొత్తం ఎక్కడికి ఎక్కడ అలైన్ ఉంటుంది సెంటర్కి అలైన్ అలైన్ అయిందో ఇప్పుడు సెంటర్కి హలో ప్రవీణ్ ఫాలో అవుతున్నావా బ్యాక్గ్రౌండ్ తీసేస్తాం బ్యాక్గ్రౌండ్ కలర్ తీస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అది ఇప్పుడు చూడు ఓకేనా తర్వాత ఇంకో రో కావాలనుకో దీన్ని కాపీ చేయాలి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను ఈసారి నేను పెడదాం నెంబర్ పెడదాం 101 స్టూడెంట్ అనమాట తర్వాత నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ ఇవన్నీ ఇంకో ఆర్డర్లో పెడతాను చూడు ఇది ఫస్ట్ కదా ఇది ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది అలాగే ఇది ఫస్ట్ది సెకండ్ది ఇది థర్డ్ది ఇలా అయితే పెద్దది అవుతుందని పక్క పక్కన పెట్టా ఇంకో టీఆర్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది ఈ మధ్యలోనూ మూడు కాలమ్స్ అనమాట ఇది దీని మధ్యలోనూ మూడు కాలమ్స్ గ్రూప్ బిఎస్సి ఎంపీ సిఎస్ అనమాట ఫీజు ఓ 15,000 అనుకో ఇప్పుడు చూడు వచ్చిందా హలో వచ్చింది సార్ వచ్చింది కదా సెంటర్ అని పెట్టి దానికి కాలమ్స్ రావాలంటే ఏం చేయాలి సార్ అంటే లైన్స్ ఇంకో అదే లైన్స్ అంటే ఇంకొంచెం ఇంకా స్ట్రైట్ అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తా సార్ అలాగా అలా వరుసగా వచ్చేస్తా ఇంకో ఇంకోటి పెట్టావు అనుకో ఇంకోటి వస్తుంది నువ్వు ఎన్ని ఇన్సర్ట్ చేస్తా అన్న వస్తాయి కంట్రోల్ సి ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఇన్సర్ట్ చేయాలి ఇంకోరు 102 అంటే మన బోర్డర్ ఇంకా పెట్టుకోకలేదు సార్ ఇంకా అలాగా ఏ బోర్డర్ లైన్ వచ్చినట్టుగా ఇప్పుడు చూడు ఇప్పుడు కూడా వచ్చింది వచ్చిందా అలా ఎన్ని అయితే అన్నిటికీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఏ లైన్ అంటున్నావు నువ్వు దీనికి అంటే సార్ మనం ఇప్పుడు కాలేజీలో ఉంటాయి కదా సార్ అంటే స్ట్రైట్ గా గీసి ఉంటాయి గీసా గీయక్కలా నువ్వు ఇన్సర్ట్ చేసే కొద్దీ ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది డేటా ఉంటే ఇంకో లైన్స్ అంటే ఇక్కడ గళ్ళు గళ్ళు కింద కావాలి నీకు గళ్ళు గళ్ళు కింద డేటా లేకపోతే అది క్రియేట్ చేయదు డేటా ఉంటేనే ఇలా క్రియేట్ చేస్తుంది అలాగే నువ్వు ఎన్ని చేస్తే అన్ని వచ్చేస్తుంది ఇంకో చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎన్ని పెడుతున్నాను ఇలా పెట్టారనుకో ఎన్ని వచ్చాయి ఇప్పుడు చూడు వచ్చాయా నువ్వు ఇన్సర్ట్ చేసే కొద్ది అవి డౌన్కి అలా వెళ్తానే ఉంటాయి ఓకే ఇన్సర్ట్ చేసే కొద్ది ఏమవుతాయి డౌన్కి వెళ్తూ ఉంటాయి అనమాట ఓకే ఇందులో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకుందాం టేబుల్ రో టీఆర్ నేర్చుకుందాం టీడీ నేర్చుకుందాం అవునా టేబుల్ ట్యాగ్ నెక్స్ట్ టీఆర్ అనేది టేబుల్ రో టీడీ అనేది టేబుల్ డేటా అనమాట అంటే టేబుల్ ట్యాగ్ లోపల టీఆర్ టీడీ ఉంటాయి ఓకే టీఆర్ లోపల ఏముంటాయి టీడీ ఉంటుంది అనమాట ఓకే ఇంకా ఉన్న ట్యాగులు చూద్దాం టేబుల్ హెడ్డింగ్ అంటే టీహెచ్ అనమాట ఏంటది టీహెచ్ అనేది టేబుల్ హెడ్డింగ్ అని దేనికి ఇచ్చేస్తామంటే ఇందులో స్టార్టింగ్ డేట్ మనకి ఇదే కదా ఫస్ట్ది ఓకే దానికి మనం ఏమి ఇచ్చేస్తాం అంటే టీహెచ్ ఇచ్చేస్తాం టీడీ ప్లేస్ ఏమి ఇచ్చేస్తాం టీహెచ్ అలాగే టీహెచ్ అలాగే ఇదేంటిది టీహెచ్ అలాగే ఇదేంటి టీహెచ్ టీహెచ్ టీహెచ్కి టీడీకి డిఫరెన్స్ ఏంటంటే హెడ్డింగ్ని ఎప్పుడు
టీహెచ్ కింద పెట్టాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే చూడు, వేరియేషన్ సేవ్ చేశాను, ఎగర్ రన్ చేస్తాను. ఏమైంది ఇప్పుడు ఇది థిక్ గా వచ్చాయి చూసావు ఇవి? హలో ప్రవీణ్, ఇక్కడ చూసా థిక్ గా వచ్చాయి కదా. టీహెచ్ అనేది దీనికి మాత్రం ఇచ్చాయి, దీనికి టీహెచ్ యూజ్ చేయకూడదు ఎందుకంటే డేటా కదా. సో మీరు డేటాకి టీహెచ్ యూజ్ చేయకూడదు. అలా అని యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయొచ్చు, కానీ ఇది మాత్రమే కొద్దిగా హైలైట్ లా కనిపించాలి. కాబట్టి వీటికి మాత్రమే ఎక్కువ మనం టీహెచ్ యూజ్ చేస్తాం. టీహెచ్ మీన్స్ టేబుల్ హెడ్డింగ్ అన్నమాట. నెక్స్ట్ కాలర్ స్పాన్, రో స్పాన్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూసాక బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్. టేబుల్ కి ఇంకో టేబుల్ కి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. వేరే టేబుల్ ఇంకో టేబుల్ ఓకే. బీజీ కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇచ్చానుకో, గ్రీన్ సెట్ అవుతుంది ఓకేనా. అలా దాని ఫోటో పెట్టాలనుకో బ్యాక్గ్రౌండ్ అని ఉంటది. ఏముంటది ఈ గుర్తు పెట్టేసుకోవాలి ఇంకా అనమాట, ఎందుకంటే మనం వాడుకలు అస్తమానం చేస్తూ ఉంటాం కదా. డాట్ ఓకేనా, బ్యాక్ స్లాష్ ఏకే టూ డాట్ జేపీజీ బ్యాక్గ్రౌండ్ ఫోటో వచ్చింది. కాకపోతే అది పెద్దది కదా, సెట్ అవ్వలేదు సరిగ్గా ఓకేనా. కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. దీనికి లైమ్ అని పెట్టాను. ఇది బీజీ కలర్ ఓకేనా. లేదంటే ఓకే లైమ్ అని పెట్టారు. లైమ్ యాడ్ అయింది కదా, లైమ్ పోవాలి. నేవియా బ్లూ ఓకే, బ్లూ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో టీఆర్ టీహెచ్ తెలిసింది, టీఆర్ టీడి కూడా తెలిసింది నీకు. ఇప్పుడు కాలమ్ స్పాన్ రో స్పాన్ ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ఏంటవి కాలమ్ స్పాన్ రో స్పాన్. ఇక్కడ హైట్ విడ్త్ కూడా చెప్పాను కదా. హైట్ అంటే ఈ టేబుల్ యొక్క హైట్, ఇంకో టేబుల్ యొక్క అట్రిబ్యూట్స్ విడ్త్ బోర్డర్ బీజీ కలర్ హైట్ విడ్త్. విడ్త్ ఇక్కడ ఇచ్చాను, హైట్ కూడా ఇవ్వచ్చు మనం ఓకేనా. హైట్ అనేది మనం డేటా ఎక్కువ ఉన్నప్పుడు తీసుకుంటాం, మన అది మన ఇష్టం అనమాట, ఇవ్వటం ఇవ్వకపోవటం ఓకే. తర్వాత కాలమ్ స్పాన్ రో స్పాన్. కాలమ్ స్పాన్ రో స్పాన్ అంటే ఇంకో చూడు, టేబుల్ క్యాప్షన్, క్యాప్షన్ అవసరం లేదు. క్యాప్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఇంక ఇక్కడ ఇచ్చాడు. టేబుల్ క్యాప్షన్ దాని హెడ్డింగ్ అనమాట, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మనం హెడ్డింగ్ పెట్టాం చూడు, టేబుల్ కి ఇది హెడ్డింగ్ ఉంది కదా. ఇలాంటిది రావాలంటే క్యాప్షన్ పెడతా ఉంటాయి. ఇంకా ఇక్కడ పెడతాను, ఇక్కడ క్యాప్షన్ అని పెట్టి స్టూడెంట్ టేబుల్ అని ఇచ్చాను అనుకో, ఏమవుతుంది స్టూడెంట్ టేబుల్ అని అక్కడ వస్తుంది అనుకో. స్టూడెంట్ టేబుల్ ఇక్కడ వచ్చిందా ప్రవీణ్? ఇక్కడ స్టూడెంట్ టేబుల్ అని వచ్చింది కదా, అదే క్యాప్షన్ అనమాట. క్యాప్షన్ మనం యూజ్ చేయాలని ఏం లేదు, మెయిన్ కావాల్సిన టీఆర్ టీహెచ్ టీఆర్ టీడీ అనమాట. తర్వాత ఏముంది దీంట్లో, టేబుల్ క్యాప్షన్, టేబుల్ హైట్ విడ్త్, టేబుల్ బ్యాక్గ్రౌండ్, కాలమ్ స్పాన్, రో స్పాన్. ఇవి ఇంపార్టెంట్, కాలమ్ స్పాన్ ఏంటది, రో స్పాన్. సరే రైట్, ఒక్కరే కొంచమే కాలమ్ స్పాన్ వన్ టూ ఓకే, వన్ టూ ఇక్కడ వన్ టూ ఓకే. ఇదేంటిది కాలమ్ స్పాన్, రెండు కాలమ్ని కలిపేసింది ఓకే ఓకే. ఇక్కడ ఏం చేద్దామంటే మూడోది టీఆర్ టీఆర్ క్లోజ్. దీంట్లో ఏం చేశానంటే నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కదా. రెండు కాలమ్స్ ఒకటి, రెండు కాలమ్స్ ఒకటి మనకు కావాలన్నమాట దీంట్లో. ఏంటది టీడి కాలమ్ స్పాన్ ఈక్వల్ టు టూ, అంటే కాలమ్ స్పాన్ ఈక్వల్ టు టూ, డబుల్ కొటేషన్ అనిచేలా టూ. దీంట్లో ఏం పెట్టాను, ఏదో ఒకటి పేరు పెడదాం, యాడింగ్ అని పెట్టాను. టీడీ క్లోజ్ చేశాను. రెండోది కూడా సేమ్ అలాగే. నేను పెట్టాను, క్లోజ్ చేశాను. నాలుగింటికి సరిపోయినాయి అక్కడ ఓకే. ఇప్పుడు చూడు
कॉलम्स कलिपेसी సెల్ వచ్చింది ఈ రెండు కాలమ్స్ కలిపేసి ఒకటే సెల్ వచ్చింది ఇది టిఆర్ ఏంటది అలైన్ అలైన్ ఈక్వల్ టు సెంటర్ ఇప్పుడు ఏమవుతుంది అందులో ఉన్న డేటా ఆ రోలో ఉన్న డేటా మొత్తం ఏమవుతుంది ఓకే ఇప్పుడు చూడు సెంటర్ వచ్చిందా అంటే కాలమ్స్ పైన అంటే కాలమ్ ని కలిపేసి ఒకే రో కింద చేస్తుంది అన్నమాట ఇంకో ఈ రెండు కాలమ్ ని కలిపి ఒకటి లేదు ఈ మూడు కాలమ్ ఒకటి ఇది ఒకటి చేద్దామా ఈ మూడు కాలం కలిపి ఇదొక్కటి ఇక్కడ ఉండాలనుకో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూడు దీన్ని ఏమో త్రీ పెడతాము త్రీ చేయాలి ఇదేమో ఉండకూడదు ఎందుకంటే సరిపోయింది కదా అవి మూడు కాలమ్స్ ఇది ఒక కాలం కలిపి నాలుగు అయిపోయినాయి కదా మొత్తం నాలుగేగా సేవ్ చేశాడు ఇప్పుడు చూడు ఫస్ట్ మూడు కలిపి ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఇది కాలమ్స్ ప్యాన్కి ఓకేనా హలో అర్థమైంది కదా కాలమ్ స్పాన్ కి ఇప్పుడు రో స్పాన్ చూద్దాం ఏంటది రో స్పాన్ చూద్దాం రో స్పాన్ రైట్ రో ఎగ్జాంపుల్ డబ్ల్యూ త్రీ స్కూల్స్ రో స్పాన్ కి ఎక్కడ ఉంది ఈ బాడీ ఎన్నో వన్ టూ థర్డ్ది మూడు చేస్తాడా వన్ టూ థర్డ్ ఓకే మ్యారేజ్ ప్రోగ్రామ్ ఓకే రెండోది ఏంటిది కాలమ్ స్పాన్ చూస్తాం రో స్పాన్ చేయాలి రో స్పాన్ చేయాలంటే రోని కలిపేస్తాం అనమాట ఏం కలుపుతాం ఎన్ని రోలు కలుపుతాం రెండు రోలు కలిపి ఒక దాని కింద పెడతాం అనమాట ఏం చేస్తాం టీఆర్ TR close, right? ఒక్క నిమిషం CSS లో ఉంది ఓకే రెండు కలిపింది ఇది CSS లో తీసుకున్నాడు స్టైల్ వచ్చిందంటే ఏంటిది CSS లో తీసుకున్నా ఇంకా CSS కు మనం వెళ్ళా నార్మల్ గా తీసుకోవడం కావాలి మనకి రోస్ 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 గిగ్స్ ఫర్ గిగ్స్ అండ్ అగైన్ అనదర్ వన్ ట్యుటోరియల్ ఫర్ టిఆర్ నాలుగు కలిపి ఒకటే చేస్తాము ఓకే టిఆర్ తర్వాత వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు నాలుగు కలిపి ఓకే తర్వాత మూడు మూడు ఉండాలి ఇది ఒకటే ఉండాలి ఓకే ఓకే ఏంటది టీడీ రో రో స్పాన్ ఏంటది రో ఆర్ఓడబ్ల్యూ రో ఎస్పిఎం రో స్పాన్ ఈక్వల్ టు ఎన్ని రోజులు కలుపుతాను నేను రెండు రోజులు కలుపుతాను ఎంత రో స్పాన్ రెండు అనమాట ఓకే దీంట్లో ఏం చేస్తాను డేటా రెండు రోజులు కలుపుతున్నాను కాబట్టి డేటా ఏం పెడదాం న్యూ యాడెడ్ అని పెట్టాను ఓకేనా టీడీ క్లోజ్ చేస్తా దీంట్లో ఉన్న మూడు వాల్యూస్ రాసేయాలి తర్వాత టీడీ తర్వాత ఏం పెడదాం ఇంకోటి ఏదో ఒకటి కాలమ్ టూ టీడీ క్లోజ్ తర్వాత టీడీ కాలమ్ త్రీ ఓకే కాలమ్ త్రీ నెక్స్ట్ టీడీ క్లోజ్ నెక్స్ట్ కాలమ్ ఫోర్ నాలుగు కాలమ్స్ ఉన్నాయి కదా మనకి టీడీ క్లోజ్ చేస్తాను టీడీ కాలమ్ ఫోర్ టీడీ క్లోజ్ నెక్స్ట్ టీఆర్ క్లోజ్ అన్నమాట ఇప్పుడు ఎన్ని కాలమ్స్ కలిపా రెండు కాలమ్స్ కలిపా అందులో ఒక రో ఇది అనమాట రెండో రో ఏది రెండో రో ఇక్కడ మెన్షన్ చేయాలి మళ్ళీ మనం రెండో రోలు ఎన్ని ఉంటాయి మూడే ఉంటాయి ఎన్ని ఉంటాయి మూడే ఉంటాయి అనమాట ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఓకే ఇక్కడ అవుట్పుట్ చూద్దాం ఇక్కడ ఈ రెండు కలిపి ఒకటే చేస్తాం ఇక్కడ ఎన్ని ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి అంటే ఫస్ట్ దాంట్లో ఏమో నాలుగు ఉంటాయి సెకండ్ దాంట్లో మూడే ఉంటాయి ఎందుకంటే ఇదంతా కలిపి ఒకే రో కింద చేసేస్తున్నాం అనమాట అర్థమైందా
ఇదంతా కలిపి ఒకే రో చేస్తున్నాము. ఈ మాత్రం ఫస్ట్ రోలో నాలుగు ఉంటాయి, సెకండ్ రోలో మాత్రం మూడే ఉంటాయి, ఎందుకంటే ఇది పైకి యాడ్ అయిపోయింది కదా. సో సెకండ్ దాంట్లో ఏం చేయాలంటే టిఆర్, అగైన్ టిఆర్ క్లోజ్ చేసాం కదా ఇక్కడ. ఓకే ఇందులో ఏంటంటే టీడి పోయండి, టీడీ క్లోజ్, మూడే ఉంటాయి అనమాట, నాలుగోది ఉండదు. టీడి టీడబ్ల్యూఓ టూ, టీడీ క్లోజ్, టీడీ టీహెచ్ఆర్ఈ, టీడీ టీడీ క్లోజ్, ఎందుకంటే ఇక్కడ మనకి మూడే ఉంటుంది. నాలుగోది ఏమైంది, పై దాంట్లో కలిసిపోయింది అనమాట. ఏంటది, పై దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు చూడు దీనికి అవుట్పుట్, ఈ రెండు కలిపి ఏమైంది, కలిసిపోయి ఇక్కడే వచ్చింది. ఈ ఇదిలో ఏముంది, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, ఇదేమో రెండింటికి కామన్ అనమాట. ప్రవీణ్ అర్థమైందా? ఎలా అంటే ఇక్కడ దాకా డేటా యాడ్ చేస్తాం, ఈ కింద రెండు కాలంలు కలిపి ఒక కాలమే చేస్తాం. చూడు ఇంకో ఇక్కడ రో స్పాన్ అని చెప్పి రెండు తీసుకున్నా అంటే రెండు రోల్ని కలిపి ఒకే కాలం కింద తీసుకుంటుంది అనమాట. ఇది రెండు రోల్కి అంటే రెండు రికార్డులు ఉండాలి దాని కింద. ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఈ నాలుగు ఉంటాయి, సెకండ్ దాంట్లోకి వచ్చారు మూడు ఉంటాయి, ఎందుకంటే దీంట్లో ఉన్న ఫస్ట్ది దీనికి యాడ్ అయిపోయింది కదా. సరేనా? ఓకే, నువ్వేం ప్రాబ్లం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రో స్పాన్ కాలం స్పాన్లు మ్యాక్సిమం టేబుల్ క్రియేట్ చేయటం వస్తే తెలుస్తుంది. సరేనా? ఓకే, దీంట్లో ఉన్న ఇయే ఏంటవి, టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకేం కావాలి, టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ స్టార్ట్ చేయాలి, టేబుల్ ట్యాగ్ ఎండ్ చేయాలి. ఈ టేబుల్ మధ్యన ఏముంటాయి మనకి, క్యాప్షన్ ఉంటుంది, టీఆర్ టీఆర్ క్లోజ్ స్టార్టింగ్ క్లోజింగ్. టీఆర్ అంటే టేబుల్ రో, రో లోపల ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ రాసుకోవాలి. ఫస్ట్ రోలో నాలుగు ఉండి సెకండ్ రోలో మూడు ఉండవు. ఓకేనా? ఫస్ట్ రోలో నాలుగు ఉండి సెకండ్ రోలో మూడు ఉండవు, ఎందుకంటే ఫస్ట్ రోలో నాలుగు ఉంటే సెకండ్ రోలో కూడా నాలుగే ఉంటాయి, థర్డ్ రోలో కూడా నాలుగే ఉంటాయి. ఒకవేళ తగ్గితే ఎక్కడ తగ్గుతాయి, కాలమ్ స్పాన్ కానీ రో స్పాన్ కానీ మనం చేసుకుంటే అక్కడ తగ్గుతాయి. ఓకే, ఇది టేబుల్ అన్నమాట, టేబుల్ క్రియేషన్. ఓకేనా? సింపుల్ టేబుల్ కావాలనుకో, సింపుల్ టేబుల్ క్రియేషన్ చూడు, హెచ్డిఎంఎల్ సింపుల్గా క్రియేట్ చేయడం అయితే టేబుల్, హెచ్డిఎంఎల్ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ బాడీ, సింపుల్గా అనమాట, బాడీ క్లోజ్, బాడీ పైన బాడీ క్లోజ్, బాడీ. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తున్నాం, టేబుల్. నెక్స్ట్ బార్డర్ పెట్టాలన్నమాట, బార్డర్ లేకపోతే బార్డర్ లేకుండా కనిపిస్తుంది, బార్డర్ ఈక్వల్ టు వన్. ఓకేనా? బీజీ కలర్ ఏం పెడతలేదు, విడ్త్ ఈక్వల్ టు 40%, 40%. నెక్స్ట్ హైట్ ఈక్వల్ టు 40% ఇస్తున్నాను అది కూడా. ఓకేనా? ఆ తర్వాత ఏం పెట్టాను, టేబుల్ క్లోజ్ చేయాలి. ఈ మిడిల్లోనే టేబుల్కి సంబంధించి రాయాలన్నమాట. దాంట్లో ఏముంటాయి మనకి, మెయిన్ టీఆర్ టీడీ అనమాట. ఏంటవి, టీఆర్ టీఆర్, నెక్స్ట్ టీఆర్ క్లోజ్, అందులో రెండు కాలమ్సే పెడతాను నేను. టీడీ టీడీ అంటే స్టార్టింగ్ ఆర్ టీహెచ్ పెట్టుకోవాలి, స్టార్టింగ్ ఎప్పుడు టీహెచ్, ఎంప్లాయీ నెంబర్ టీహెచ్ క్లోజ్, అలాగే టీహెచ్ ఎంప్లాయీ నేమ్. ఓకేనా? టీహెచ్ క్లోజ్ ఫస్ట్ రో అయింది. ఓకే, సెకండ్ రో నుంచి చూద్దాం, టీఆర్ తర్వాత టీఆర్ క్లోజ్, దీని మధ్యలో రాయాలి కదా టీడీ ఎంప్లాయీ నెంబర్ E101, టీడీ క్లోజ్, తర్వాత టీడీ నేము అనిల్, టీడీ క్లోజ్. అలాంటివి ఎన్ని పెట్టాలి మనం, రెండో మూడో రోజులు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులకి క్రియేట్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేస్తాను, AK13.html. ఓకే, AK13, సింపుల్గా వచ్చిందా? సింపుల్ టేబుల్ క్రియేషన్ అనమాట. ఏంటది, సింపుల్ టేబుల్ క్రియేషన్. ఇది డబ్ల్యూఐడి టీహెచ్ తప్పు పెట్టారు, అందుకని అక్కడ రాంగ్ వచ్చింది. ఇప్పుడు చూడు బాగా వస్తుంది,
వచ్చిందా? ఓకే, సింపుల్ గా క్రియేషన్ అన్నమాట. ఓకే సార్. ఇంకొకటి ఫాంట్స్, నేను ఇందాక చెప్పాను కదా ఫాంట్, ఫాంట్ ట్యాగ్, ఫాంట్, ఫాంట్ కలరు, ఫాంట్ ఫేస్ ఇచ్చాను కదా, ఫాంట్ సైజు. ఇప్పుడు చూడు ఫాంట్ సైజెస్ మనం ఎంత వరకు తీసుకొస్తారు మాక్సిమం ఫాంట్ సైజా? వెయిట్ వెయిట్ చెప్తాను. ఏబుల్ క్రియేషన్ అయింది ఫాంట్. నాకు తెలిసి అయితే 20 వరకు ఎంత వరకు అవుతుంది మ్యాక్స్ ఫాంట్ సైజ్ ఆన్ హెచ్డి ఎంఎల్ 7 ఎంత 7 అన్నమాట. ఇక్కడ ఇక్కడ చూడు, ఇది సేవ్ చేశాను అగైన్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. టైమ్స్ న్యూ రోమన్ వర్ధన కామిక్ సాన్స్ వైల్డ్ వెస్ట్ బెడ్ రాక్ ఇవన్నీ మరి ఫాంట్లు ఎక్కడ ఉంటాయంటే నీకు ఇంకో ఫాంట్ ఫాంట్ ఫేస్ అని ఇది పెడతాం అనమాట. ఫాంట్ సైజ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. 10 పెడుతున్నాను. ఎంత పెట్టా? టైమ్స్ న్యూ రోమన్ 10 పెట్టాను, 10 వచ్చింది. ఈసారి 20 పెడతాను, వస్తుంది చూద్దాం పెరిగిందో లేదు. పెరగదు, ఎక్కడ ఎక్కడితో ఎండ్ అవుతుంది? 7తో అనమాట. ఇంకో చూడు, అందుకని 7 పెట్టాను. 7 పెట్టా అంత ఉంది, అంటే 6 పెడితే తగ్గుతుంది. ఇప్పుడు చూడు 6 పెట్టాను, తగ్గిందా? ఓకే, 5 పెడితే ఇంకా తగ్గుతుంది. 5 ఇంకా తగ్గింది. ఈ ఫాంట్ ఫేస్ అనేది నీకు ఎలా తెలుస్తుంటే, ఫేసు ఎంఎస్ ఓల్డ్లోకి రా, ఓల్డ్ ఇక్కడ చూడు, ఇది క్లిక్ చేస్తే ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ అనమాట. ఇంకో ఇది తీసుకుందామా, ఇది కాపీ చేసి ఇది పెట్టి ఇక్కడ దీంట్లో బెడ్రాక్ తీసి అక్కడ ఏం పెడుతున్నాను పేస్ట్ అని పెట్టాను. బెడ్రాక్ తీసేయాలి, సేవ్ చేసాను. మారింది ఇక్కడ, ఇంకో మారిందా? ఇక్కడ ఫాంట్ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఫాంట్ తీసుకోవచ్చు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇది రా, ఇది కావాలన్నా కలిసి రేటింగ్ ఇది తీసుకో, ఇది కాపీ చేయి, ఇక్కడ ఇది పెట్టు కంట్రోల్ సేవ్ అయ్యాను రన్ చేయి. వచ్చింది ఇక్కడ ఇలాంటి దానికి సైజ్ పెంచుకో. ఇక్కడ ఏం పెట్టాలి? 7 పెట్టాలి. 7 పెడితే కొద్దిగా పెద్దది అవుతుంది, అప్పుడు నీకు క్లియర్గా కనిపిస్తుంది. వచ్చిందా? ఓకే, ఎక్కడ వరకు అయింది ఈరోజు? 12th వరకు, 13, 14 రేపు చెప్తా. ఫార్మ్స్ పెద్దది, ఫార్మ్స్ ఒక క్లాస్ పడుతుంది. ఓకేనా? ఫార్మ్స్ 1, ఇప్పుడు ఏంటది స్టైల్ షీట్స్, ఈ రెండు కలిపి ఒక క్లాస్ అన్నా లేదంటే అదో క్లాస్ ఇదో క్లాస్ అన్న అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వరకు అయితే నీ డౌట్స్ లేవు కదా? హలో ప్రవీణ్, అంటే ప్రస్తుతానికి టైం చెప్పండి. ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇంటికడా? చేస్తున్నాను సార్. నీకు చేస్తేనే అర్థం అవుతుంది, చేయకపోతే అర్థం కాదు. సరేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు దాకా చెప్పినవి ప్రోగ్రామ్ అంతా కలిపి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తారు అలాగా? నీకు ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ మరి నీకు అర్థం ఇదేంటది కన్ఫ్యూజ్ అయిపోతావు. ఎందుకంటే ఇంకో చూడు, ఇక్కడ టేబులే, ఇంకో టేబుల్ లోపల టేబుల్, టేబుల్ లోపల టేబుల్, ఈ కాలమ్స్ పెట్టేటప్పటికి ఏమైంది నీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇదే. అందుకనే టేబుల్స్ ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా చేయాలి. అందుకని చూసే 10 ఒకటి ఈజీగా ఉంది. ఏంటది 10 ఏం చేశాను? యాంకర్ ట్యాగ్ను ఇమేజ్ కలిపి ఒకటి చేసా. 11 ఏమో దేనికి చేశాను? లిస్టులు చేశాను. ఆ తర్వాత 12, 13 ఈ 4 చేయి ఈ రోజుకి. ఈ 4 చేసి 4 అర్థం చేసుకో. ఇంత ముందు ప్రీవియస్గా చెప్పినాన్ని జస్ట్ అవి అవి అంటే ఏంటో నీకు తెలిస్తే చాలు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇయే మెయిన్ 10 దగ్గర నుంచి. 10 దగ్గర నుంచి ప్రోగ్రామ్ కూడా పంపిస్తాను నీకు. ఓకేనా? వాట్సాప్లో నీకు ప్రోగ్రామ్ కూడా పంపిస్తాను. ఈ ప్రోగ్రామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని చెయ్యి. సరేనా? పర్లేదు, అర్థమవుతుందా? ఫాలో అవ్వగలుగుతావా? ఎస్ సార్, ఫాలో అవుతుంది. ఒక్క నిమిషం, నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను నేను.